వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఈ పోస్టులకి మనకి రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. మనకి ఇక్కడ పైన చూసినట్టయితే www.tssouthernpower.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీరు దీనికి సంబంధించిన మిగతా విషయాలకు వచ్చేస్తే, మీకు పేమెంట్ ఎప్పుడు చేసుకోవాలంటే స్టార్టింగ్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ 1 February 2018 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ 2 February 2018 నుంచి. అదేవిధంగా ఫీ పే చేసుకోవడానికి లాస్ట్ డేటు 19 February లాస్ట్ డేటు. అదేవిధంగా అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కూడా 19 February. హాల్ టికెట్లు మాత్రం మీరు 15 March నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ అయితే మీకు 25 March కండక్ట్ చేయడం జరుగుతుందని క్లియర్గా మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. నేను ఒకసారి ఈ నోటిఫికేషన్ మీకు డీటెయిల్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ జూనియర్ అకౌంట్ ఆఫీసర్ పోస్టులు 114 ఉన్నాయి. అదేవిధంగా ఏజ్ వచ్చేసి 18 నుంచి 44 మధ్యలో ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసి 34,630 నుంచి 56,760 వరకు పే స్కేల్ ఉంది. ఇది భారీ పే స్కేల్ అనుకోవచ్చు. ఇది ఒక మంచి జాబ్ అనుకోవచ్చు మనకి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జాబ్తో సమానమైన పోస్ట్ ఇది, దానికంటే పెద్ద జాబే అనుకోవచ్చు మనం ఇది. అండ్ దీనికి సంబంధించి మిగతా విషయాలకు వచ్చేస్తే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే బీకామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి, లేకపోతే ఎంకామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి, లేకపోతే చార్టర్డ్ అకౌంట్ పాస్ అయి ఉండాలి, లేదనుకుంటే ICW ఎంటర్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా నుంచి ఉత్తీర్ణులై ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి ఆల్రెడీ మనం ముందుగా చెప్పుకున్నట్టు 18 నుంచి 44 మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి 5 ఇస్తారు. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫీజు ఏమో 100 మీకు అప్లికేషన్ మస్ట్ పే ఆర్ఎస్ 100 ఇది ఫీజు అనేది మీకు అక్కడ ఉంటుంది. 120 ఏమో మీకు ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. టోటల్గా మీరు ఒకసారి క్లియర్గా చూసుకోండి. నేను అప్లికేషన్ ఫామ్ అనేది మీకు కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆల్రెడీ వెబ్సైట్ చెప్పాను, www.tssouthernpower.com. ఇక్కడ మీకు పైన చూపించినట్టయితే southernpower.com వెళ్ళేసి మీరు దాని గురించిన సంబంధించిన డీటెయిల్స్ కానీ, అదేవిధంగా అప్లై ఎలా చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇంకోటి వెబ్సైట్ ఇచ్చాడు tssouthernpower.cgg.gov.in వెళ్ళేసి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి GHMC పరిధిలో ఉంటాయి. అంటే హైదరాబాద్ రీజన్లోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. మీకు హౌ టు అప్లై అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఇచ్చాడు. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, ఫీజు ఎలా పే చేసుకోవాలి, ఎలా అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్అప్ చేసి సబ్మిట్ చేసుకోవాలి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చాడు. నేను నోటిఫికేషన్ ఒకసారి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు డౌన్లోడ్ చేసుకుని యాజ్ ఇస్గా ఫాలో అయిపోండి. ఏదైనా అప్లై చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే మీకు ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు 04021200303 నెంబర్కి కాల్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఫోటో ఇక్కడ మీకు ఇచ్చాడు. విడ్త్ వచ్చేసి 3.5 ఉండాలి. అదేవిధంగా ఫోటో హైట్ వచ్చేసి 4.5 ఉండాలి. సిగ్నేచర్ స్పేస్ వచ్చేసి 1.5 ఉండాలి. ఇవన్నీ అప్లోడ్ చేసుకోవడానికి మీకు ఇది స్పేస్ అనమాట. ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాంపుల్గా ఒకటి కూడా ఇచ్చాడు. ఇదేమో 200 DPI సెట్టింగ్లో ఉండాలి, 50 KB కంటే తక్కువ ఉండాలి. ఫోటో సైజ్ అనేది ట్రూ కలర్లో ఉండాలి. అండ్ దీని గురించి ఇంకా మిగతా సమాచారం తెలుసుకున్నట్టయితే, మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 100 ఉంటుంది, 2 ఉంటుంది. 120 అంటే 120 మీకు 100 క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 100 multiple choice క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి టోటల్ 100 ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. 80 ఏమో మీకు కోర్ సబ్జెక్ట్ వస్తుంది, 20 ఏమో జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమరికల్ అబిలిటీ నుంచి 20 అనేది రావడం జరుగుతుంది. హాల్ టికెట్లు 7 ముందు, అంటే ఎగ్జామినేషన్కి 7 ముందు మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ 25 క్లియర్గా ఇక్కడ మీకు మెన్షన్ చేశాడు. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్స్ కూడా GHMC పరిధిలో ఉంటాయి. మీకు ఎలా సెలెక్షన్ చేసుకుంటారంటే, మొత్తం ఓన్లీ రిటర్న్ టెస్టే ఉంటుంది, ఇంకేం ఉండదు. రిటర్న్ టెస్ట్లో మంచి మార్కులు వస్తే చాలు మీకు. ఓన్లీ 1:1 రేషియో, అంటే రిటర్న్ టెస్ట్ మీకు రిటర్న్ టెస్ట్లో మంచి మార్కులు తెచ్చుకుంటే నెక్స్ట్ మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, 1:1 రేషియో పిలుస్తారు. అంటే ఒక జాబ్ ఉంటే ఒకరినే పిలుస్తారు. సో మీరు అంటే దీని అర్థం ఏంటంటే, మీరు ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ అయినట్టు. ఓసీ వాళ్ళకి క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్క్స్ 40%. అదేవిధంగా బీసీ వాళ్ళకి 35, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30, పిహెచ్ వాళ్ళకి 30%, ఇదంతా కట్ ఆఫ్ అనమాట. సో ఇది మంచి అవకాశం, తెలంగాణ గవర్నమెంట్లో ఒక మంచి జాబ్ సంపాదించుకోవడానికి మంచి అవకాశం. సో దీన్ని మంచి సద్వినియోగం చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.